సరే, ఇప్పుడు అశ్విని దత్ మూవీ అంటే కల్కి మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ జగన్ పతనాన్ని ముందే ఊహించాను అని చెప్పేసి అంటున్నారు. ఏ విధంగా ఊహించుండొచ్చు సార్? ఈయన తప్పులు సీనియర్ మనిషిగా, చంద్రబాబు నాయుడు మనిషిగా, ఒక అమ్మగా కమ్మాలని అతపాతాలని నొక్కేస్తున్న జగన్ మీద ఆ ఏహ్యభావం ఉంటది, అందరికి ఏర్పడింది. కమ్మాలతో పాటు మిగతా వాళ్ళందరికి కూడా ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ కాపులు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40 to 42% వరకు యాంటీ ఇన్కంబెన్స్ వచ్చేసింది అతని మీద. ఎవరైనా ఊహిస్తారు. అండ్ అసలు అతను చేసిన పనులు అదే పనిగా మాట్లాడుకునే వ్యక్తులు ఎవరు ఉంటారు? అశ్వినిదత్ వాళ్ళ అమ్మాయిలు తీస్తారు కానీ అతనికేం పని ఉండదు. ఫైనాన్స్ జనరేట్ చేయడం తప్పితే అతని స్టైల్ మూవీ కూడా కాదు. ఇది ఏదో ఒక హీరో బేస్ చేసుకుని ఆ యొక్క ఏదో వేరే టెక్నిక్ తోటి 4-5 సంవత్సరాలు సినిమా చేస్తున్నట్టుగా ప్లాన్ చేసి ఈయన అమరావతిలోనే అక్కడ కొన్ని అమ్ముకున్నాడు ఈ సినిమా తీయడానికి. అది అమ్మిందంతా ఆయనే అలా మేనేజ్ చేశాడు. ఆయన అలా ఉన్నాడు కానీ చాలా పెద్దవాడు ఆయన వయసు, అశ్విజత్ గారికి వయసు బాగా వచ్చేసింది. సో ముందే ఊహించాడు అతడ. మనందరూ చాలా మంది ఊహించారు, కాకపోతే 101/5 అన్నాడు కాబట్టి ఎవరినో ఒకసారి ఫోన్ చేస్తే ఇప్పుడు కేకేలాగా అన్నాడు వస్తే 15 సీట్లు లేకపోతే ఎక్కువ సీట్లు వస్తాను లాగా అయితే ఆడపిల్ల లేకపోతే మగ పిల్ల ఎవరు చెప్తారు. కానీ ఎక్కువ ఈ కమ్మ కమ్యూనిటీలో అతను నాశనం అయిపోతాడని ఎంత ఎక్స్పెక్ట్ చేశారంటే మనసులో కోరిక అలా ఉంది, గట్టిగా కోరుకున్నారు మరి 10 మంది గట్టిగా కోరితే జనం వాక్లో భగవంతుడు ఉంటాడట. నేను ఒక సినిమాలో కూడా పెట్టాను, ఇది టైం సినిమాలో. అదే అక్కడ వేరే సందర్భంలో పిల్లవాళ్ళ నోటిలో దేవుడు ఉంటాడన్న బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు కదా, బాల అంటే చిన్నపిల్లలు. అలాగా జనాలు ఎక్కువ మంది కోరుకుంటే పైకి ఓటేస్తూ ఉంటారు, ఎక్కువ మంది పోవాలనుకుంటే అక్కడ పోతాడు. కర్స్ అంటారు దాన్ని, సిఆర్ఎస్ కర్స్, దాన్ని తెలుగులో శాపం. ఆ శాపంగా అనుకున్న వాళ్ళు ఎక్కువ మందికి అమ్మాసి ఉంటారు. ఇక్కడ వీళ్ళని చాలా చాలా బాధ పెట్టేట్టు చాలా ప్రతి బిజినెస్ కమ్యూనిటీ కూడా వీడు ఉంటే బిజినెస్ చేయలేమనేవారు జగన్ ఉంటే. ప్రతి ఒక్కరు తాగేటప్పుడు తిట్టుకునేవారు చెత్త బ్రాండ్లే. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి రావాలి. ఎవరో ఫ్రెండ్ వస్తుంటే నేను కూడా ఒక బ్యాటిల్ కొంటా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ వెళ్తే డబ్బులు లేదు దగ్గర. అప్పుడు మళ్ళా నేను నన్ను గుర్తించారు వాళ్ళు షాప్లో ఉన్నవాడు. నేను మళ్ళీ అక్కడికి ఎదురుకు మళ్ళీ కార్ వేసుకెళ్ళి డబ్బులు తీసి 1,000 వచ్చి పట్టుకెళ్ళాం. అప్పుడు కానీ తెలియదు ఇదేంటంటే ఇంక అన్ని అంతే ఇంతేసారు ఇక్కడ 9:00 క్లోజ్ చేస్తారు. దాని తర్వాత కొనుక్కోవాలంటే బార్లకి వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ మీద ఇంకొక 50% ఎక్కువ ఉంటాయి అక్కడ బార్ ఉంటుంది 11-12 గంటల వరకు. షాపులు మట్టుకు 9:00 క్లోజ్ చేస్తారు. దిస్ రాజమండ్రిలో సీన్ చెప్తున్నాను యాక్చువల్గా. సో తాగిన ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే, తాగకుండా ఎవరుంటారు 90% అవుతారు యువత కుర్రోళ్ళు కానీ పెద్దవాళ్ళు వరకు. అది ఒక పెద్ద డ్యూటీ లాగా తవ్వుతూ ఉంటారు మన ఆంధ్రాలో, తెలంగాణ ఐటీ. సో కూర్చున్న ప్రతిసారి ఇంత హేట్రేట్ వచ్చిన కూడా నేను గెలుస్తాను ఎందుకు అనుకున్నానంటే ఆ పేద ప్రజలకి డబ్బులు వేసేవాడు కదా, ఆ ఒక్క దాని గురించి చాలా ఎక్కువ ఊహించేసుకున్నాడు. సో ఇది వాళ్ళందరూ కనిపెట్టారు. అదేవిధంగా అశ్వినిదత్ అనుకోవడం తప్పులో ఉంది. సీనియర్ ఎంతో మంది చూశాడు, రామారావు గారు కానీ అందరు చూసుకుంటూ వచ్చాడు. ఇంతకుముందు జీవి పెన్షన్లు కూడా చూశాడు, ఆయన వయసు అంత ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ చూస్తున్నాడు ప్లస్ హేట్రేట్ ఒక ఏషభావం ఇవన్నీ కలిసి ముందే ఎక్స్పెక్ట్ చేశారు అంటారు. ముందే ఎక్స్పెక్ట్ చేశారు. దీనికి గల కారణం అతను ఇంత బ్యాడ్ అని చెప్పడానికి ప్రోపగాండా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వయసు నిమిత్తం లేకుండా వెళ్ళిన ప్రతి ఒక్క చోట శ్రమిస్తూ శ్రమే అది. ఆ వయసులో నేను మీటింగ్లు మాట్లాడడం కష్టం కదా, ఎవరి కోసం మాట్లాడా? అతని కోసం మాట్లాడాడు కాబట్టి ఈరోజు పవర్ చేతిలో పెట్టుకున్నాడు. దానితోటి కాపులు కూడా పక్క పెట్టుకోవడం కోసం అది మేజర్ ఫ్యాక్టర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ పక్క రావటం తోటి స్ట్రాటజీ ఇచ్చింది అతను. మనం అందరూ కలిసి మన ఓటు చిరిగిపోకుండా ఉండాలంటే కాపు అండ్ కమ్మ అతను ఏమైనా అగ్నిస్ట్గా ఉన్న వాళ్ళందరూ ఊడిపోకుండా ఉండాలంటే కలిసి వెళ్ళాలి అని చెప్పింది అతనే. దాన్ని వెల్కమ్ చేస్తే చేశాడు కాబట్టి మరి అతనికి కూడా అతను ఇస్తాడు కాబట్టి. కాకపోతే సీట్లు పంచేగా మోసపోయాడు పవన్ కళ్యాణ్, మోసపోయాడు. ఎందుకంటే అంతకుముందు అసలు రాలేదు కదా అని చెప్పేసి ఎంత ఇస్తే అంత తీసుకున్నాడు. అక్కడ ఒక్క చోట కనీసం 50 తీసుకుని ఉంటే అతని యొక్క పొజిషన్ వేరేగా ఉండేది. సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడే, వాళ్ళందరికీ తెలుసు. అశ్వినిదత్ కూడా మరి చదువు తెలియజేస్తూ పక్క వెళ్ళిపోయిన వల్ల కదా చిరంజీవి వాళ్ళందరూ వేడ అయిపోయారు. ఎవరో డేట్ లేవరు అతనికి, ఇందులో వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటారు కలికిలో చూసుకోండి వెళ్ళి ఒక్కడు ఉండడు. అక్కడ షూటింగ్లోనే అస్తమానం సడుక్కుంటూ కొడుకుంటూ తిట్టేవాడు అటు. అక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ వెళ్తున్నా నా కామన్ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తే
మన అశ్విని దత్ మాట్లాడితే పొద్దున్న లేచిన కాడి నుంచి రామ్ చరణ్ని ఎవడ ఇంకా ఎవడ కృష్ణ కొడుకు మహేష్ బాబుని వీళ్ళందరూ తిడతా ఉండిపోయాడు. వాళ్ళు ఎందుకు ఇస్తారు మరి సినిమా ఫ్లాప్ అయిపోయింది తిడతాటి. ఒక సినిమా కాదు నీకు ముందు ఫ్లాప్ అంటే ఎవడే ఇవ్వడు మార్కెట్ లేని నాగాజు కూడా ఇవ్వడు. నాగాజు ఇంకా వాళ్ళకి ఎవరికి మార్కెట్ లేదు కదా ఫ్యామిలీకి అని ఆయన వాళ్ళు కూడా ఇవ్వడు. అలా ఏమంటారు అంటే సూపర్ హిట్ తోటి ఉండేసిన నా కొడుకుతో సినిమా నాతో సినిమా అది ఇలా ఉంటాడు నాగాజు. ఎవడు చెప్తాడు డబ్బు ఉంటుంది వీళ్ళందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఉంటుంది నాగాజు దగ్గర. సినిమాలో డబ్బు కాదు అక్కడ, నువ్వు కూడా ఫేమస్లో ఉండాలి హిట్లో ఉండాలి నీకు అర్థమైంది. చాలా విచిత్రమైన కాంబినేషన్ ఇది. నేను అందుకనే మొన్న ఏమన్నా సురేష్ బాబు దగ్గరికి ఎవరు క్రియేటివిటీ ఉన్న బుద్ధి ఉన్నవాడు ఎవడ ఆయన దగ్గరికి వెళ్ళని ఆ క్రియేటివిటీ అంతా గంగలో కలిసిపోతుంది కలిపేస్తాడు. అది చేస్తా వయసు ఆవిస్తుంటా అమ్మంటాడు ఎవడు వెళ్తాడు. నువ్వు చిన్నప్పుడు వెళ్తాడు మేము ఫాదర్ సినిమాలు తీసిన టైంలో ఇప్పుడు ఎవడు వెళ్తాడు దగ్గరికి ఎవడు వస్తాడు పచ్చారులు ఎవడే తిరుగుతాడా సినిమా తీస్తామని అడిగి పోయి కొత్త వాళ్ళే వెళ్తారు. ఇక అర్థమైనప్పుడు రోజులు మారిపోయినాయి కదా ఇక మనం కూడా తిరిగి ఎలాగంటే ఇప్పుడు మాట పడే ఇది లేదు ఇప్పుడు జనాలకి. లేకపోతే ఫస్ట్లో ఉంటాడు కానీ ఈ వాంట్ వాంట్స్ ఈ డజన్ వాంట్ గో అండర్ గో ఎనీ ఇన్సల్ట్. సో వాళ్ళంతా గ్యాంగ్ పెద్ద ముసలాడు అయిపోయి కదా ఆల్మోస్ట్ 80 వచ్చేసినాయి ఆయనకి అశ్విని జాతికి 80 దగ్గరికి వచ్చేసినాయి. సో ఆ గ్యాంగ్ వాళ్ళంతా ఓల్డ్ యాక్చువల్గాను ఎక్కడుకుంటే అమెరికన్ యూనివర్సిటీ 60+ ఈజ్ నాట్ ఓల్డ్ 80+ ఈజ్ ఓల్డ్ దట్ ఈస్ అ లైఫ్ స్పాన్ ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీ అనౌన్స్డ్. కాకపోతే రిటైర్మెంట్ అని ఎందుకు ఇస్తారంటే అది ఫస్ట్ నుంచి అలా ఉన్నాం కాబట్టి 60+ వాళ్ళకి రిటైర్మెంట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడి నుంచి రిలాక్స్ అవ్వమని ఎవడ రిలాక్స్ అవ్వడే నో ఎఫిషియెంట్ ఫెలో విల్ బీ అట్ హోమ్ ఆఫ్టర్ 60 ఎగైన్ విల్ బీ టు సమ్ అదర్ కార్పొరేట్స్. ఆ విధంగా సునీదత్కి చాలా వచ్చింది అని చూస్తే అర్థమవుతూ ఉంటుంది కదా. కూతుర్లు అందరు వచ్చారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ వెల్ వెల్ ప్లానింగ్లో పెట్టాడు వదిలి అందుకే ఆయన కొడుకులు లేరు అదే వచ్చిన కూడా. సో దేశ కూతుర్లే కొడుకులు కింద లెక్క దే ఆర్ డూయింగ్ వెల్. ఆయన ఎక్స్పెక్ట్ చేయడంలో చాలామంది కలుస్తారు కదా విజయవాడ పక్క నుంచి వచ్చినట్టే అందరూ వస్తూ ఉంటుంది. అక్కడ కేసీనేనా అని నిలబడ్డాడు వాళ్ళ తమ్ముడే గెలుస్తాడు అందరికీ తెలుసు. ఆయన కూడా నేనే గెలుస్తానని గర్వంతో ఉన్నాడు. నువ్వు కాదు కదా ఎవరో గెలరని ప్రజలు తీర్పిచ్చారు. అతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచాడు కేసీనేని చిన్ని వాళ్ళు ఓల్డ్ బ్రదర్స్ వాళ్ళు ఇక్కడ వీళ్ళని చాలా చాలా బాధ పెట్టాడు. చాలా ప్రతి బిజినెస్ కమ్యూనిటీ కూడా ఇటువంటి బిజినెస్ చేయలేమనేవారు జగన్ ఉంటే. ప్రతి ఒక్కరు తాగేటప్పుడు తిట్టుకునేవారు చెత్త బ్రాండ్లే. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి రావాలి. ఎవరో ఫ్రెండ్ వస్తుంటే నేను కూడా ఒక బ్యాటిల్ కొంటా రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తే వెళ్తే డబ్బులు లేదు దగ్గర. అప్పుడు మళ్ళీ నేను నన్ను గుర్తించారు వాళ్ళు అంత షాప్లో ఉన్నవాడు. నేను మళ్ళీ అక్కడికి ఎవరికి మన కార్ వేసుకెళ్ళి డబ్బులు తీసి ఒక 1000 పట్టుకెళ్ళాం. అప్పుడు కానీ తెలియదు ఇదేంటంటే ఇంక అన్ని అంతే ఇంతే సార్ ఇక్కడ 9:00 క్లోజ్ చేస్తారు. దాని తర్వాత కొనుక్కోవాలంటే బార్లకి వెళ్ళి కొనుక్కోవాలి. ఇక్కడ మీద ఇంకొక 50% ఎక్కువ ఉంటాయి అక్కడని కదా. సో ప్లస్ ఏమో అతనికి ఆల్రెడీ బిజినెస్లో ఇద్దరు సమానమే, బిజినెస్లో అందరూ సమానమే. కాకపోతే వాళ్ళ సిస్టర్స్ ఉంటారు కదా చిన్ని గారికి సపోర్ట్ చేశారు బ్రదర్ చేస్తుంది కరెక్ట్ కాదని మీకు అర్థం. సో ఇలాగ అందరికీ అన్ని తెలిసి రోజున అంచేత అది అది తెలియడం ఉంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఎస్ఎన్ఎస్కి ఫ్రెండ్సే. అతను ఫ్రెండ్ అతను ఫ్రెండే కొడాల నాని ఫ్రెండే వంశీ ఫ్రెండే లేకుండా ఎలాగుంటారు ఐడియా కదా ఏంది. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా వాళ్ళు తరుపులేదా మాట్లాడుకుంటారు తెలిసిపోతుంది. దట్స్ వాట్ యూ ఎక్స్పెక్టెడ్ మన జగన్ ఓడిపోతాడని చెప్పేసి.